గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ నౌ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని సో ప్లీజ్ వెల్కమ్ ఎస్విసిలోనే ఎంసీఏ ద్వారా డైరెక్టర్గా మనందరికీ పరిచయం అయ్యారు వేణు శ్రీరామ్ గారు అండ్ హీ స్టార్టెడ్ హిస్ సక్సెస్ఫుల్ జర్నీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ గోయింగ్ ఆన్ వేణు శ్రీరామ్ గారు వెల్కమ్ Wow, that's the gratitude. So, Elli, Sudhal, Ashok Teja garni kalisi vedik meediki vastunnaru. Yes, I know. Welcome, welcome, sir. Akkada Anupama fans ena, maa fans kuda unnara. Anupama nijam cheppu. Vallandari manasu set up chesina vallaga. అందరు గుడ్ ఈవినింగ్ అండి హార్టి వెల్కమ్ టు ఎవ్రీబడి హు హస్ కమ్ టు దిస్ అకేషన్ టు విష్ ఆశీష్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఎవ్రీబడి హూజ్ ఎవర్ వాచింగ్ మై బ్రదర్ అనిల్ రావిపూడి గారు ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నాకు తెలీదండి నేను ఇక్కడ మాట్లాడతానని అన్ప్రిపేర్డ్గా వచ్చాను కానీ కొంచెం ఎమోషనల్గా ఉంది ఎందుకంటే వెంకటేశ్వర క్రియేషన్స్తో మేబీ ఐఎమ్ ప్రౌడ్ టు సే నాకు కొంచెం జర్నీ ఎక్కువే మిగతా డైరెక్టర్స్తో పోల్చుకుంటే ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ ఫ్రమ్ ద సెకండ్ ఫిలిం ఆఫ్ దిస్ బ్యానర్ మేము రాజుగారి గురించి చాలాసార్లు మాట్లాడాం మీ అందరికీ తెలుసు రాజుగారి గురించి కానీ నేను ఎప్పుడు యాక్చువల్గా శిరీష్ గారి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్కి ప్రిన్సిపల్ రాజుగారు అయితే అందులో ఒక స్ట్రిక్ట్ వార్డెన్ హెచ్ఎం ఉంటారు ఆయన శిరీష్ గారు సో అందరికీ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎంత మాట మీద నిలబడతారు ఎంత నిక్కచ్చిగా ఉంటారని కానీ మా డైరెక్టర్స్ తోటి మా కథలు ఫస్ట్ వినేది రాజుగారు అయితే మా సినిమాలు చూసే ఫస్ట్ ఆడియన్స్ శిరీష్ గారు ప్రతి సినిమా చూసి మా అందరిలో ఒక జోష్ నింపి అంటే ఆయన ఓకే అన్నారనుకోండి యావరేజ్ అని చెప్తారు యావరేజ్ అంటే హిట్ అని చెప్తారు హిట్ అంటే బ్లాక్ బస్టర్ అని చెప్తారు అంటే అలా చెప్పి మాలో ఒక పాజిటివ్నెస్ని నింపుతారు మమ్మల్ని కాస్తారు మా తప్పుల్ని భరిస్తారు మమ్మల్ని ఒక ఫ్యామిలీగా చేసుకున్నారు మా అందరినీ నాలాంటి డైరెక్టర్స్ని చాలామందిని వాళ్ళు ఫ్యామిలీగా ట్రీట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్ గారికి ఒక ఆయన ఒక ఒక ప్రిన్సిపల్డ్గా ఉంటారు కొంచెం ఆ ప్రిన్సిపల్ తోటే ఆశీష్ని బాటప్ చేశారు ఎందుకంటే నాకు తెలుసు నేను ఈ బ్యానర్లోకి వచ్చినప్పుడు మైట్ బి ఆశీష్ నాకు తెలిసి అందరు ఆశీష్ని నేను సినిమా చేస్తున్నప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్నాడు ఫోర్త్ క్లాస్ ఉన్నారని అందరు చెప్తున్నారు బట్ రియల్గా కూడా మేము ఈ బ్యానర్కి వచ్చినప్పుడు ఆశీష్ వాజ్ ఫోర్త్ క్లాస్ యాక్చువల్లీ సో అంటే మేము కూడా పెద్దగా అయిపోయాం అనుకోండి సో శిరీష్ గారికి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఆయన ఒక రూపాయి వచ్చినా పోయినా ఆడినా ఆడకపోయినా పట్టించుకోరు కానీ డిసిప్లిన్ లేకపోతే మాత్రం అసలు ఒప్పుకోరు సో ఆయనకంటే ఇంకా బెటర్ డిసిప్లిన్ అర్చన మేడం సో వీళ్ళిద్దరి బాటప్పే ఆశీష్ మేడం శిరీష్ గారు నాకు తెలుసు మీరు ఎలాంటి డిసిప్లిన్తో మీ అబ్బాయిని ఇండస్ట్రీకి పంపిస్తున్నారో ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్గా చెప్తున్నాను మీ పేరు నిలబెడతాడు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి అంటే ఇది నాకు తెలుసు ఆశీష్ హీరో అవ్వాలనుకునే వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళల్లో అనిత మేడం గారు కూడా ఉన్నారు ఆవిడ ఎక్కడున్నా ఆశీష్ నీకు ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి సో కమింగ్ టు ద రౌడీ బాయ్స్ సో ఈరోజు రాక్ స్టార్ డిఎస్పి గారు ఆయన ఎంత డెడికేటెడ్ అంటే ఈ మ్యూజికల్ ఈవెంటే ఆయనది కానీ ఆయన ఆర్ఆర్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేయడానికి ఆయన ఉండిపోయాడు దట్ ఈస్ ద డెడికేషన్ హీ షోస్ టువర్డ్స్ ద ఫిలిం అందుకొరకు ఆయన రాక్ స్టార్ అయ్యాడు చాలామంది హిట్ అంటే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని అందరు మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు బట్ మంచి హ్యూమన్ బీయింగ్స్ చాలా తక్కువ మంది కనిపిస్తారు మనకి డిఎస్పి గారు ఈస్ లైక్ దట్ వీ లవ్ యూ సార్ మీ మ్యూజిక్కే కాదు
యూఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ వీ నో ఆల్ అందుకొరకే ఆయన మనని అలా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు అండ్ ఆల్ ద లిరిసిస్ట్ కేకే గారు శ్రీమణి గారు మా గురువు గారు అశోక్ తేజ గారు ఒక పాట రాశారు వకీల్ సాబ్ ఫంక్షన్కి ఆయన రాలేకపోయారు అప్పుడు కరోనా ఉద్రితంగా ఉండడం వల్ల ఆ తర్వాత నేను కలుస్తుంది ఇదే మొదటిసారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ కమ్మింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆశీష్ థ్యాంక్ యూ సార్ అండ్ మది డిఓపి ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ అడిషనల్ సినిమాటోగ్రఫీ బై విజయ్ సమీర్ రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు మీకు అద్భుతమైన విజువల్స్ ఉంటాయి ఈ సినిమాలో అలానే ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఎవ్రీబడి అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ చాలామంది కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు ఈ సినిమాలో కొత్త బంగారు లోకం తర్వాత నాకు తెలిసి మళ్ళీ అంత కొత్త మంది కొత్త ఆర్టిస్ట్లు యాక్ట్ చేసింది ఈ సినిమా అని అనుకుంటాను చాలామంది కొత్త ఆర్టిస్టులు యాక్ట్ చేశారు అనుపమ పక్కన ఆశీష్ పక్కన వాళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఐ డోంట్ నో ద నేమ్స్ సారీ బట్ ఎవ్రీబడి డిడ్ గుడ్ జాబ్ శృతి అండ్ సమ్మన్ ఆశీష్ పక్కన ఉన్న అబ్బాయి ఎవ్రీబడి డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ద గై ఫ్రమ్ కంచర్పాలెం ద బియర్డ్ గై అండ్ హీ ఈజ్ ఆల్సో డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఓకే అండ్ సో అనుపమ ఎంత మంచి ఆర్టిస్ట్ మనం ఆల్రెడీ ఇప్పుడు ఏవీలోనే చూసాము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆడియన్స్కి అందరికీ తెలుసు హౌ ఫ్యాంటాస్టిక్ షీజ్ అన్ ఆర్టిస్ట్ అలాంటి అనుపమ పక్కన చేస్తూ బ్యాలెన్స్ చేయడం అనేది అది చాలా మామూలు విషయం కాదు ఎందుకంటే అరుదుగా ఉంటారు ఆర్టిస్టులు వాళ్ళకిచ్చిన చిన్న క్యారెక్టర్లోనైనా కానీ వాళ్ళ క్యారెక్టర్ని వెతుక్కొని వాళ్ళు ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ముద్ర వేసుకుంటారు అలాంటి వాళ్ళలో అనుపమ ఒకరు అనుపమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం ఐ హోప్ వి స్టూడ్ అప్ టు యూ అండ్ హర్ష కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను ముందే ఒక సినిమాతో పేరు తెచ్చుకుంటారు హర్ష ఒక సాంగ్తో తనను ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నాడు ఆల్ ద బెస్ట్ హర్ష నౌ కమింగ్ టు ఆశీష్ నేను ఆశీష్ గురించి ఎక్కువ చెప్పను ఒక కొత్త హీరో దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి మీకు తను డ్యాన్సులతో తన ఎక్స్ప్రెషన్స్తో తన డైలాగ్స్తో తన పర్ఫార్మెన్స్తో డెఫినెట్గా మీ అందరిని ఇంప్రెస్ చేస్తాడు అనుకుంటున్నాను ఈ బ్యానర్లో అందరు స్టార్ హీరోస్ చేశారు పవర్ స్టార్ గారు మెగా పవర్ స్టార్ గారు ఐకాన్ స్టార్ గారు రెబల్ స్టార్ అందరు చేశారు అందరు ఫ్యాన్స్ వచ్చి ఆశీష్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి అవుట్ థ్యాంక్ యూ శ్యామల గారు థ్యాంక్ యూ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ ఎస్ డిఎస్పీ